ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పటి నుంచి సర్వేలు, అభిప్రాయ సేకరణలు చేయడం చట్టరీత్యా నేరమని, అలా సర్వే చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నంద్యాల రిటర్నింగ్ అధికారి తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్లలో కొంతమంది యువకులు పీపుల్ సర్వే పేరుతో డబ్బులు పట్టుకుని ఓటర్ల వద్దకు వెళ్ళి మీ అభిప్రాయాన్ని తెలపండి, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, సమాచారం తెలపండి అంటూ సర్వే చేస్తున్న యువకులను గుర్చి నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు నంద్యాల ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చి వారిపై ఫిర్యాదు చేశారు. నంద్యాల అంతా సౌమ్యులు ఉన్నారు, ఎవరెంతగా వాళ్ళు దొరికిపోతున్నారు అనుకుంటే నంద్యాల ఉండకే దానైనా రక్తం మరిగిపోతుంది. ఇట్లాంటి ఎన్నో డైలాగులు చెప్పిన మన చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తున్నారంటే, ఆయనకు ఆవేదన ఓట్లు తీపిస్తా అంటే మనలా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పట్టుకుంటున్నారనే ఆవేదననే మిగిలింది. కడుపెందుకు రగులుతుంది అంటే మన హైదరాబాద్ లో డేటా చోరీ చేసిన వాళ్ళని పట్టుకున్నది కానీ ఆయన కడుపు రగులుతుంది. ఎందుకంటే ఈరోజు మరొక ఉదాహరణ అయితే ఇక్కడ మనకు బయటపడింది. ఏంటంటే విషయం ఏంటంటే ఇంకా ఈరోజు నందమూరి నగర్, వైఎస్ నగర్ మరియు నంద్యాల తదితర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ట్యాబ్లు పట్టుకుని తిరుగుతున్నారు. ఏందని మా కార్యకర్తలు నిలువరించి విచారించగా మాకేం తెలిసిందంటే అక్కడ ఒక ట్యాబ్లు వచ్చేసి ఒక అప్లికేషన్ ఉందండి. ఆ అప్లికేషన్లో ఏం చేస్తున్నారు, మొత్తము ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా, ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా, చంద్రబాబు నాయుడు గారి మీద మీ ఉద్దేశం ఏంది, నరేంద్ర మోడీ గారి మీద మీ ఉద్దేశం ఏంది అని కేవలం ఇవి ఉన్నాయి. ఈ ఆప్షన్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఇంకో ఆప్షన్ ఓటర్ లిస్ట్ వస్తుంది. ఓకే నెక్స్ట్ అని కొడితేనే ఓటర్ లిస్ట్ వస్తుంది. ఓటర్ లిస్ట్ మీద నెక్స్ట్ అనే ఆప్షన్ కొడితే ఇంకా ఏమొస్తుంది అంటే ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది దేనికండి, ఖచ్చితంగా ఇది అది కాక వీళ్ళకాడ కొన్ని స్లిప్లు కూడా మాకు దొరికినాయి. ఆ స్లిప్లలో ఏముందంటే ఇంకా కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్ల నెంబర్లు, సీరియల్ నెంబర్లు ఉన్నాయి. ఇది ఎక్కడికి తీసుకుపోతుందండి? ఈ రకంగా రాజకీయం చేయాల్సిన అవసరం అయితే ఇంత దిగజాడు రాజకీయాలు అయితే ఇంకా ఎప్పుడు చూడలేదు. నాకు గుర్తొచ్చి నేను ఇప్పటి వరకు నాలుగు ఎలక్షన్లు చూశానండి, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు అయితే ఎప్పుడు చూడలేదు. మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఇలాంటి సర్వేలు, ఇలాంటి చెత్త పనులు ఎట్లా చేస్తారండి? ఒకసారి అధికార పార్టీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకవేళ మీకైతే మీరు ఇట్లాంటివి ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుయుక్తులు చేసినా కూడా మీరైతే గెలిచే ఛాన్సే లేదు. కేవలం గెలిచేది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే. జగనన్న సీఎం కావడం ఖాయం. ఇదొకటి రాసుకుంటే ఎమ్మెల్యే నంద్యాల ఎమ్మెల్యే మాత్రం శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు కానీ, శిల్పామోహన్ రెడ్డి గారు కానీ, శిల్పా కుటుంబం అనేది ఈరోజు నంద్యాల నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే అనేది గెలుస్తారు.